అంటే సారు కేసు కొట్టేశారంట మాట్లాడాలి అని అమ్మని నామినేషన్ ఇస్తా అని చెప్పలేదు అంటే అమ్మ కేసు కొట్టేశారంట అంగ ఫోన్లే అమ్మ పోయి మంచిగా మాట్లాడి ఏదో సార్ సారీ సార్ ఇంకోసారి ఇట్లాంటివి ఏం చేయను సార్ నేను ఏ గవర్నమెంట్ని వ్యతిరేకించినట్లేదు కదా సార్ అని చెప్పేసిరా అమ్మ ఇంకోసారి ఇట్లాంటివి ఒకటి చేయని మళ్ళా చెయ్యను అని చెప్పింది నా దగ్గర ఏ చెయ్యను ఇంకోసారి అమ్మ నాకు తెలిసి వచ్చింది కానీ నేనేమన్నా నువ్వు నాకేమవసరం అని చెప్పు నా బతికిందో నేనేందో అనుకుంటే ఇంకా చపాతి తిని వెళ్ళిపోయింది ఇంకా ఆమె వెళ్ళిపోయినాక పోతుంటే పోతుంటే మా చిన్నోడు ముఖం కడుకుంటే చింటూ ఆయన కొల్లాపురం అన్నదంట మా చిన్నోడు పోతున్నప్పుడు మామి నాకు రుణం తల్లి అంటే ఎందుకురా అంటే నేను కొల్లాపురం పోతున్నాను కొల్లాపురం ఎందుకురా అంటే అక్క రమ్మన్నదంట అక్క పోయింది ఎప్పుడు నువ్వు పోయింది ఎప్పుడు అప్పుడు అక్క చాలా చెప్పాను నువ్వు ఎప్పుడు ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే ఎందుకు అక్క రమ్మంటే పోదాం అనుకుంటున్నాను సరే సరేలైతే పోయితే నేను 200 ఇస్తే మామని తొలుకొని పోయింది వాని కూడా చెప్పలేదట ఆడికి వెళ్ళారు ఆడికి పోయినాక మాకు బంధువులు అవుతారు వెంకటేష్ అని వెంకటేష్ మామ ఏడ ఉండవు అంటే ఎందుకు సిరీస్ అంటే జర్రా మామ ఇడికి అవి తోడు కావాలి అని అన్నారంట ఆ పిల్లగాడు పోయిండు మా వదిన ఫోన్ చేసి పిలుచుకున్నదంట అత్తమ్మ ఏడ ఉండవు అంటే ఇంటికాడనే ఉండవు సిరీస్ ఒకసారి రాత్తమ్మ కొల్లాపురం అన్నదంట ఎందుకు అంటే ఊరికైనా రాత్తమ్మ అంటే ఎందుకు అని ఆమె పోయిందా అంటే ఈమె ఆ రోజు అడిగి ఈ రోజు ప్లాన్ మీద కాగితాలు తీసుకొని పోయింది కానీ కాగితాలు తీసుకుపోతున్నాను నా దగ్గర వెళ్ళి అంటే అన్ని కాగితాలు క్యాస్ట్ ఇన్కమ్ నా దగ్గర ఉంటాయి కదా అట్లా తీసుకొని పోయింది ఆమె ఇంటికి రాలేదు సెల్లు వస్తుంది ఆమె ఇంటికే రాలే నామని సమేసి అది తినడానికి వస్తారు కదా పిల్లలు నూడుల్స్ అట్లా అంటే బరెల్లక్క రావణ సమేసిందంట కదా అంటే ఎవరన్నారు నా నీతోటి అని అన్న మొత్తం నా సెల్లులో వస్తుంది అంటే నీకు పిచ్చారా అట్లా అంటున్నావు అంటే ఇగోక ఆంటీ అని చూస్తే వాళ్ళు మైకులో చెప్తుంది నేను నామని సమేసిన అని అది చూపెడతారు మా చిన్నోడు కూడా ఎమ్మడి వస్తున్నాడు ఊరిని అమ్మ ఈ పిల్లలకి ఏమాట రా ఇట్లా చేసిండ్రు నేను వద్దని చెప్పినాక ఇట్లా ఇట్లా చేసినాను నాకు కోపము బాధ ఎక్కలేని ఆవేశం వస్తుంది దగ్గర ఉంటే కూడదాం అని అంత బాధ వస్తుంది నాకైతే ఎందుకో ఏమో అంటే ఒక నిలబడనికి శక్తి సరిపోతలేదు అంత బాధ అనిపిస్తుంది ఇక ఆ కోపంతో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే నెంబర్ చూసింది కట్ చేస్తుంది నెంబర్ చూస్తుంది కట్ చేసి నీ ఇంటికి అయితే రా బిడ్డ నీ ఫోన్ చేస్తా అనుకున్నా మనసులో ఇంకా సప్పుడు ఎక్కడ వచ్చింది ఇంకా మా చిన్నోడు వచ్చిండు సప్పుడు ఎక్కడ అక్కడ పోయిన ఈమె వచ్చి కాళ్ళు కడుక్కొని గమ్మున పోయి ఆడ కూర్చుంది లోపల ఎడుకోయినావు అమ్మ అని అని అమ్మ సార్ మాట్లాడండి ఆ కోర్టు గురించి అంటే మాట్లాడండి వచ్చిన వాళ్ళు తీసేస్తారంటాను అవునా వచ్చిన వాళ్ళు తీసేస్తానడా అంటే అవునంటే సరే సరే కానీ మమ్మీకి నేను ఐరాద్ పోతున్నా అంటే ఎందుకు ఉంటానో కదా అంటే ఏమో దేవద్దు నేను ఐరాద్ పోతానని అంటుంది అమ్మ నువ్వు నామని సమేసినావు అంటే ఎవరు చెప్పారు నీకు అంటుంది అంటే పిల్లల సెల్లు నువ్వు సెల్లులో చూసినావు అంటే ఆ మంది అంటున్నాడు నీకు మంది బల చెప్తురు ఎవరు వాళ్ళు చూసింది నేను ఏనే లేదంటుంది అంటే సుధం ఇంకో సెల్లులు వస్తుంది అంటే నవ్వింది నవ్వితే నీ నవ్వుడు పాడుగాను నీకేమొచ్చింది అని బాధ ఇట్టిన ఇంకా ఇంకా జరసేపు ఇక ఏడిచింది కుర్చి మీద కూర్చొని ఇంకా ఏడిచింది ఇంకా మమ్మీ నేను హైదరాబాద్ పోతా నేను మళ్ళీ రెండు మూడు రోజులు ఉండి వస్తాను అప్పుడు నేనేమను ఉండు అన్నా దాన్ని ఏడ్చుకుంటూ పోయింది కదా ఇంకా మళ్ళీ తర్వాత ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది నాకు ఇది రెండు రోజులు సద్రి చెబుదాం అది మార్చి మార్చి ఇప్పుడు చేపిద్దాం అన్న ప్లాన్ ఉన్నది నాకు కూడా సరే సరే అమ్మ పొద్దుగా వెళ్ళిపో సీకట్ అవుతుంది హైదరాబాద్ పోతుంటే పోయి ఇంకా ఆడుకోక ఫోన్ చేయమ్మ అంటే సరే అన్నది పోయింది ఇక నాకు అదే మైండ్లో పడింది ఇప్పుడు ఆమె తిడితే బాధపడి ఏడ్చే అక్కడ ముందరుంటే ఏమనిపిస్తుంది కానీ పిల్లలు తిట్టినాక కనపడకపోతే బాధ అనిపిస్తుంది అట్లనే ఆమె తిడితే ఏడ్చే ఇంకా పోని పట్టు ఏం టైం వస్తుంది అప్పటి వరకు ఈమెకి ఏదో నచ్చ చెప్తా మా వాళ్ళ దగ్గర నచ్చ చెప్పిస్తా నేను నచ్చ అన్న ప్లాన్ మీదనే ఉన్నా నేను అన్నది రాత్రి పోయింది ఇంకా సరే మేము ఫ్రెష్ పోయినా అన్న సరే ఫ్రెష్గా ఇంటికన్నా ఉన్నా అని మళ్ళీ పొద్దుగాలు కూడా చేసిన పదిటికి అమ్మ నేను పోతున్నావు అంటే పోతున్నాను నేను సరేలే నువ్వు అది వద్దమ్మా నామినేషన్ వేయడం వద్దు అది కరెక్ట్ కాదు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మనం సరిదూగలేము మనం బాధ లేదు వాళ్ళ బాధ లేదు ఏదో వేసినావు వేసినావు నువ్వు రెండు రోజులు అయినాక వస్తారా వచ్చినాక అది ఇట్రా చేసుకోము ఎవరికి తెలియకూడదు తెలియక ముందుకే మన పని మీద మనం ఉంటే అయిపోతుంది కదా ఎందుకు ఇప్పుడే మనది బాగాలేదని కానీ నేను ఎన్నో సదిరి చెప్పిన సరే సరే మమ్మీ అన్నది సరే లేవే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను సరే 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 అనుకుంటా అప్పుడు కూడా నవ్వుకుంటేనే సరే 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 అన్నది ఇంకా సరే అంటుందిలే నేను ఇంటది అనుకున్నా పోయి వాళ్ళ సార్కి చెప్పింది వాళ్ళ సార్కి చెప్పి బాధపడదంట మమ్మీ తిట్టిందని సార్ నాకు దగ్గర పోయి చెప్తే సార్ నన్న నన్నే ఇంకా చెప్తున్నాడు నువ్వుకో అని నేను అన్న సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ నువ్వు అర్థం చేసుకో నేను ఆమె నువ్వు ఎట్లన్నా నచ్చ చెప్పుదాం అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఆమెకు సపోర్ట్ ఇస్తున్నావు సార్ అన్న సార్ ఉండేమన్నా అమ్మానికి ఏమన్నా పిచ్చా ఇప్పటి నుంచి ఆమెకు ఆలోచన వచ్చింది అంటే నువ్వు ఇంకా మెచ్చుకోవాల్సింది పోయి నువ్వు వద్దంటున్నావు అంటే సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ అన్న మేమందరం లేమా మీ పరిస్థితి బాగాలేకపోతే మేమందరం ఉన్నాం నీకు వెనకల నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అని చెప్పిండు సార్ మొదటి రోజే
ఇంక నేను సరేలే ఇంకా సార్ కూడా చెప్పడం సార్ కూడా నిన్నట్టు లేడు అక్కడ ఆయన నాకు చెప్పింది నేను చెప్పిన ఇద్దరు ఒకటే అయినా నేను ఏమన్నా తర్వాత ఇంటికి పోయాక చెప్తా అనుకున్నా అప్పటికే మొత్తం ఫోన్లలో వస్తుంది నా ఫోన్లో వస్తుంది అందరి ఫోన్లలో ఎక్కువైంది ఇంకా ఎక్కువ కొద్ది ఈమెకి ఎక్కువైంది ఇంకా మొదలు వింటలేదు నా మాట నేనైతే విననంటది నువ్వు ఆలోచన మమ్మీ నీవు ఇష్టం ఉందే నీకు నా మీద అభిమానం ఉంటే నీ ఓటే లేకపోతే నా ఓటు అయితే నేను కంపల్సరీ వేసుకుంటా నన్ను నువ్వేం మాట్లాడొద్దాను అంట అంటే నువ్వు ఆలోచించుకోమ్మా పిచ్చి అంటే నా వెనుక ఎంత మంది ఉండరు నేను చేయడం తప్ప నేను నిరుద్యోగుల గురించి చేసిన నేను ఎవరిని వ్యతిరేకంగా అనలేదు అప్పుడు కాబట్టి ఉత్తలా కేసేసారు ఇప్పుడు కూడా అట్లే అయితే దాన్ని భయపడేవా అని ఏం కాదు నేను ఎవరిని అనలేదని ఇంకా ఇంకా రోజు రోజుకి నాకు ఫాలోవర్స్ పెరిగిపోతుండ్రు అందరు ఫోన్ ఒక్కరేంది నాకు ఫోన్ నిలకల్ లేకుండా నాకు చేస్తున్నారు ఇంకా రెగ్యులర్గా చేస్తుండ్రు అట్లా ఇట్లా నాకు సంబంధిస్తుంది నేను అన్నా ఏం సార్ మీరు అంతా ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటా కానీ తర్వాత ఎందుకంటే నన్ను బాధ పెట్టొద్దు ఏమన్నా పిల్లలకి అయితే నేను తట్టుకోలేకపోతాడు అంటే లేమ్మా మేము అందరం ఉన్నాం అని అన్నారు ఇప్పుడేమనిపిస్తుంది అంటే దాదాపుగా మొన్నటి నుంచి కూడా ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క రోజుగా కొంత కొంత పెరుగుతున్నారు శ్రీశంబడి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అప్పటి నుంచి నేనేమనుకున్నా అంటే ఎవరు లేరు కదా నాకు నలుగురమేమే నలుగురమే ఉండవు అనుకున్నా కానీ నాకు ఇంత కుటుంబం ఉంది ఇంత పెద్దగా పెరుగుతారు ఇది ఇప్పుడు ఇప్పుడు మాకు వస్తున్నారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది నా ఫ్యామిలీ కదా దేశం దేశం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అయినందుకే నాకు ఆడొస్తున్నారు మమ్మల్ని ఓదార్స్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కరమే అనుకున్నా కానీ ఇంత ఉంది నా కుటుంబం అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది మొదట భయపడ్డావు ఏం జరుగుతుందో ఏందో చూస్తే కొంత ధైర్యంగా అనిపిస్తుంది ఆమె నామినేషన్ వేసినాక రెండు రోజులు అన్నం తినాలనిపించలే నాకు అంత భయం తీసుకున్నది గట్టిగా చెప్తే ఆమె ఎక్కడ బాధపడుతుందా చెప్పపోతే పిల్లలు ఎక్కడ చేస్తారా అని ఒక బాధ నాకు ఓ భయం బాధ ఎందుకంటే వెనక నాకు అన్నోళ్ళు లేరు ఆమెనే పెద్దది ఇద్దరు తమ్ముళ్ళే మా చిన్నోడు అన్న కొంచెం వింటాడు కానీ మా పెద్దోడు ఇట్లాంటి దాంట్లో రాడు ఎక్కువ మాట్లాడాడు అనికి ఇవి నచ్చవు ఆడు కూడా మా చిన్నోడు కూడా నాకు సదిరిసే ఉండని అనుకో ఏ బాగేసిందిలే చింటూ మమ్మీకి చెప్పురా అది అంటే బాగేసింది కానీ అనుకో వేస్తే ఏమైంది అన్నాడు మా పెద్దోడు ఉండి ఎందుకే ఎవరు తాను ఎందుకు ఎవరి దృష్టిలో మనం ఎందుకు మమ్మీ అక్కకు సంబంధించు అక్కకు సంబంధించు అని మా పెద్దోడు చెప్తున్నాడు చెప్పినంట కూడా దాంట్లో చూసినంట మా పెద్ద అబ్బాయి దాంట్లో వస్తుంది కదా సెల్లులలో వస్తే ఆయన చూసినాడు మమ్మీ అక్కడ నామినేషన్ వేసినట్ట ఎవరంటే అవును రా అక్క వద్దంటే ఇట్లా బాధపడుతుందంటే నువ్వు ఆయన నువ్వు తిట్టినట్టుగా చెప్పుకోకు కూర్చోబెట్టుకుని నిదానంగా సంబంధించేటట్టు ఆమె మారుతుంది అని అన్నాడు సరే అని కూడా అన్నా ఆడికి కూడా వాళ్ళ అక్కకు కూడా ఫోన్ చేసి ఇంకా అక్క అని అన్నారు సిరి అంటారు అందరు ఇక సిరి నువ్వు ఆలోచన చేసుకో మమ్మీ మనం ఎందుకంటే మన రోడ్డు మీద బతుకులు ఒక్కటి ఉంటుంది మనం ఏడుంటామో ఏడముండమో తెలియదు అందరి దృష్టిలో మనం కనిపిస్తాం అందరి దృష్టిలో కనిపిస్తాం మనకు ఎవరు లేరు వెనకలా మన పరిస్థితి బాగాలేదు నువ్వు అర్థం చేసుకొని నువ్వు నీకు చేయాలని ఉంది నీ ఉద్దేశంలో ఇప్పుడు చేయ తర్వాత చేయి మనం ఒక పొజిషన్కి వచ్చినాక మనం ఒక లెవెల్కి వచ్చినాక చెయ్యి కానీ ఇవి అంటే లేదురా అంటే నేను ఇవన్నీ అవన్నీ అడగాలి ఇప్పుడు అడిగేటోళ్ళు మస్తు ఉండు సరే అట్లే నడుస్తుంది అడిగేటోళ్ళను మనం ముందుకు అది కానియరు నువ్వు తర్వాత అడుగుదు నీ ఉద్దేశంలో ఉంది ఇప్పుడు ఎందుకు అడగాలి తర్వాత అడుగుదు కొసే ఉండు నువ్వేదో ఫస్ట్ జాబ్ కొట్టుకోనని అని చెప్పినట ఇంకా సరే సరే చంటి నేను తర్వాత చెప్తాలే అని కట్ చేసింది అని కూడా ఇప్పుడు అతను కూడా వచ్చిండా మీ పెద్ద అబ్బాయి కూడా వచ్చి ప్రచారంలో తిరుగుతుండా వచ్చిండు తిరుగుతున్నాడు అప్పుడు వద్దన్నాడు కానీ ఇప్పుడు ప్రచారం చేస్తుండు సో ఈ నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా టైం లోపు మీరే విత్డ్రా చేపిద్దాం అనుకున్నారు కానీ పాపం వినలేదు మిగతా వాళ్ళు ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా వచ్చి మీ మీద కొంచెం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిరా వచ్చి విత్డ్రా చేసుకో అని చెప్పిరా ఎవరు కానీ ఏ సార్లు కానీ మా దగ్గర వచ్చి మాట్లాడలే కాకపోతే వాళ్ళని మీనల్ని పంపించి వాళ్ళ మనుషులను పంపించి మాట్లాడించారు మేమన్నదంటే నువ్వు శిరీష ఒకసారి ఆలోచించు మేము కూడా అందరం ఒకటే తిక్కు ఉన్నాము ఇప్పుడు మీకు సపోర్ట్ ఇస్తాము నువ్వు ఎందుకు శిరీష ఇప్పుడు నీ కేసు గురించి మేము మాట్లాడతాం దేనికైనా మేము రెడీ మేము సిద్ధంగా ఉన్నాం నీకు హెల్ప్ చేయడానికే కూడా ఉన్నాం మీ పరిస్థితి బాగాలేదు కదా మేము కూడా హెల్ప్గా ఉంటాం నువ్వు తీసుకో అంటే ఆమె ఏమన్నది అప్పటి నుంచి లేని వాళ్ళు నాకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కూడా నాకు ఇవ్వరొద్దు నేను నామినేషన్ చేసినా కదా గెలుస్తా గెలవనాది తర్వాత నేను గెలవని గెలవకపోని నేను నిలబడాలనుకున్నా నేను నిలబడతా అంతగా నన్ను ఎక్కువ ఒత్తిడి చేయొద్దు ప్లీజ్ నా దయచేసి నన్ను ఆ విషయంలో అడగొద్దు నన్ను బాధ పెట్టొద్దని అంటే సరేలే నీకు కావాలంటే ఏమైనా ఆర్థిక సహాయం అందిస్తాం డబ్బులు కూడా ఆఫర్ చేశారు అదే ఇంత అంత అని వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇక ఆర్థిక సహాయం చేస్తా ఆర్థిక సహాయం చేస్తా అని అన్నా మేము ఒక్కటే మాట అన్నాం మాకు ఇన్ని రోజుల నుంచి ఆర్థిక సాయం చేస్తే మేమేం తీసుకోలేదు బతకలేదు ఇప్పుడు మా కష్టం మీద బతికినాం అప్పుడు కూడా మా కష్టం మీద బతికినాం
ఆర్థిక సహాయం నాకు ఒక్కదాని కాదు నేను నిరుద్యోగుల కెల్సి నిలబడిన కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎట్లా చెప్పినా సోషల్ మీడియాకు అందరూ కూడా నేను అట్లానే చెప్తా నా కొల్లాపురం నియోజకవర్గంలో ఎంత నిరుద్యోగులు ఉన్నారో లేనోళ్ళు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ పిలిచి ఒక రోజు మాట్లాడుకొని మేము అనుకునే అన్ని ఓకే చేస్తా అంటే నేను తీసేసుకుంటా గానీ నా ఇంకా నిరుద్యోగులు మాత్రం ఉన్నారు కాబట్టి నేను చేయాలి వాళ్ళ గురించి చేసినా కాబట్టి నేను బ్లేమ్ అవుతా నాకు నిలబడాలని ఉంది నాకు సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయను నేను ఓడినా సరే కానీ చేయను అని చెప్పింది ఇంకేమన్నా అంటే డబ్బులు కాకుండా ఇంకేమన్నా భయపెట్టేటట్టు బెదిరించేటట్టు ఏమన్నా కాల్స్ వస్తుంటాయి ఇప్పుడు మామూలుగా శిరీష్ కావచ్చు ఆ సెల్లే ఎత్తలేదు కొత్త నెంబర్లు ఎత్తట్లేదు బిడ్డ గురించి అని అడిగింది సార్ నాకేం తెలుసు సార్ నాకు తెలుసు దానికి ఆమె చెప్తే అంటే ఆమె ఏడ ఉంది అని అడిగారు ఆమె నాకు ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ పోలే హైదరాబాద్లో ఉంటే హాస్టల్ అది ఏ హాస్టల్ అని కూడా నాకు తెలియదు సార్ అని చెప్పి ఈ హాస్టల్ హాస్టల్ అని కూడా నేను ఎవరికి అడ్రస్ చెప్పలేదు ఏడ ఉందో సార్ నాకు తెలియదు హాస్టల్లో ఉంది అని చెప్పిన అంటే మీరు ఆలోచించుకోండి అమ్మ చెప్పు అంటే సరే సార్ చెప్తా వీలైనంత వీలైనంత చెప్తా సార్ అనుకుంటా అనుకుంటానే వచ్చిన ఇంకా లాస్ట్ రోజు కూడా లాస్ట్ రోజు బాగా ఎక్కువ అడిగించు అడిగినా కూడా సార్ హైరాలు ఉంది వస్తుందంట హైరాలో ఉంది వస్తుందంట మా కాడ ఉంటే అడుగుతుందానే మా కాడకేసి లేదు ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత ఇంకా కంప్లీట్ విత్డ్రా వరకు హైదరాబాద్ లోనే హైదరాబాద్ వచ్చింది రెండు రోజులు ముందు వచ్చింది ఇక్కడికి విత్డ్రా కంటే రెండు రోజులు మూడు రోజులు ముందే వచ్చిండే కానీ ఆమె అడుగుతున్నారని ఇక్కడ ఉండకుండా పోయింది మళ్ళీ అడుగుతుండ్రు ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళను ఉంటే వాళ్ళ ముందర గట్టిగా చెప్పలేము అమ్మ నన్ను ఎందుకు మందిలోకి ఏడుస్తున్నావు నన్ను ఇష్టరాలు చేస్తున్నావు వాళ్ళతోటి నువ్వు చిన్నదానికి ఇట్లా చేస్తున్నావు అంటే సరేలే నేను వెళ్ళిపోతా హాస్టల్ కానీ వెళ్ళిపోయింది ఇంకా అక్కడనే ఇంకా ఏడవ హాస్టల్లో ఉన్నది ఇంకా ఆ రోజు పీకే గుర్తు వచ్చిన రోజు వచ్చింది ఆ గుర్తుని తీసుకొని వచ్చింది ఇంటికి కానీ మొత్తంలో అయితే నేను డ్రా అయితే చేసుకున్నాను అది ఇక ఆలీలు నువ్వేమి ఖర్చు పెట్టకొక మమ్మీ ఎవరిని అడగద్దు అందరూ పెద్ద పెద్ద ప్రచారాలు చేస్తే నేను ఇల్లు తిరిగి కాలు మొక్కుతా పది ఓట్లు పడినా సరే పవిత్రం అందరు డబ్బిస్తున్నారు మందిస్తున్నారు కానీ నేను ఎవరికి ఇయ్యను పది ఓట్లు వేసినా నా వెనుక 10 మంది ఉండాలని సంతోషపడతానే కానీ నాకు నేనైతే డ్రా అయితే చేసుకున్నాను ఇంకా సరే అని ఇంకా నేను కూడా ఏమనలే ఇంకా నేను కూడా ఇంకో సరే అని ఒప్పుకున్నా ధైర్యం కూడా సరే నువ్వు ఎప్పుడైతే అట్లా అనుకున్నావో ఇంకా సరే అమ్మ ఇది కూడా చూడు ఒకసారి చెయ్యి ఇంకా నీ వెనుకల సపోర్ట్ నా వెనుకల మస్తు ఫాలోవర్స్ ఉందంటే సరేలే ఇంకా ఉంటే చెయ్యి మళ్ళీ అప్పుడు నేను నాకు ధైర్యం అంటే ఇంకా అది తప్పదు ఇంకా నాకు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చిన అంటే చిన్నప్పటి నుంచి శిరీష ఏదైనా ఒక పట్టు పట్టింది ఏదన్నా అంటే ఇట్లే పట్టుదలతో వెళ్తున్నా మొండిగా ఇదే విధంగా నేను అది సాధించేంత వరకు వెనక్కి తిరిగి చూడాలని ఇట్లే ముందుకు వెళ్తున్నా అడుగుతా ఏ పని చేసినా నన్ను అడుగుతుంది కంపల్సరీ కనీసం ఒక ఏదైనా అప్లై చేయడం ముందు కూడా ఈ పోస్టులు వాడి అప్లై చేయడం స్కూల్కి అప్లై చేయాలి చదువుకో అని ప్రతి ఒక్కరు నన్ను అడగదు ఏం చేయదు అడుగుతుంది కానీ అది వద్దన్నా అనుకో ఆమెకు నచ్చింది అనుకో నేను వద్దన్నా నన్ను సంధానించి ఆమె వైపు చేసుకుంటుంది అంతే ఇక నేను తిట్టా వద్దని అది వద్దామని మొండిగా చేస్తావు అది అంటా అనుకో అది ఇంకా కూర్చొని అది ఇది చేసి నన్ను ఒప్పిస్తుంది ఒప్పించి నేను చెప్పిన అన్న అట్లు తెస్తుంది ఇంక అంతే అంటే ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడు మీ బంధువులు కావచ్చు మీకు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఏమన్నారు తర్వాత ఇప్పుడు ఇంత పబ్లిక్ నుంచి కొంత సపోర్ట్ వస్తుంటే ఇప్పుడు ఏమంటున్నారు అప్పుడేమో ఎవరు మాకు ఎందుకేసింది ఆ పిల్లకు తెలియలేదు ఏం లేదు అంత మొగరాయని లెక్క తిరుగుతుంది ఆడపిల్ల పద్ధతులు తెలియదు ఏం తెలియదు ఆడపిల్ల అంటే ఈరోజు ఎవరు చేసుకుంటారు అట్లా చేస్తుంటే ఎవరింటికి ఇచ్చే అమ్మాయి కదా పద్ధతిగా ఉండాలి ఆడపిల్ల లేకుండాలి అమ్మ